సంగీతాభిమానులందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో భీవన్నమహ మిత్రులారా మనం ఒక శృతిలో పాడుతూ ఉంటాం మీ శృతి ఒకటి అనుకోండి సా ఇక్కడ పాడకుండా ఇక్కడ పాడుతూ ఉంటారు సా డిఫరెంట్ చూడండి సా సా దీని వెస్ట్రన్లో ఆఫ్ నోట్ ప్రాబ్లమ్ అని అంటాం ఏ పాట పాడినా ఏ పద్యం పాడినా శ్లోకం పాడినా మరొకటి పాడినా మీరు ఏ శృతిలో పాడుతున్నారో ఆ శృతికి నెక్స్ట్ శృతి పాడుతూ ఉంటారు ఇది పర్మనెంట్ ప్రాబ్లమ్గా ఉంటుంది కొంతమందికి ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి వేళ చేస్తున్న వీడియో మిత్రులారా జాగ్రత్తగా గమనించండి ఇది గాత్రానికి సంబంధించిన వీడియో పియానో ఆధారంగా చేసుకుని కీబోర్డ్ ఆధారంగా చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మిత్రులారా కీబోర్డ్ చూడండి ఇది మీ శృతి అయినప్పుడు మీరు ఇక్కడే పాడాలి ఇక్కడ పాడడానికి వీలు లేదు అలా పాడితే తప్ప ఒప్ప గారు నన్ను అడుగుతూ ఉంటారు తప్పే ఏ శృతి మీది ఆ శృతిలోనే పాడాలి ఆ శృతి పక్కన ఉన్న ఈ శృతిలో పాడినా తప్పే ఈ శృతిలో పాడినా తప్పే పన్నెండు శృతుల్లో ఏ శృతిలో పాడినా కూడా తప్పే మీరు ఎంచుకున్న శృతిలోనే ఎప్పుడు పాడుతూ ఉండాలి మిత్రులారా ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోండి అయితే ఎందుకు ఈ సమస్య వస్తుంది గురువుగారు చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను అయినా సరే ఈ ఆఫ్ నోట్ ప్రాబ్లం ఉంది ఈ సమస్య గురించి చాలా కాలం నేను ఎదురు చూస్తున్నాను ఎవరైనా చెప్తారేమో నేను ఆ పద్ధతిలో ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నానని కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఎందుకు ఈ సమస్య ఉంది అని అంటే ఒకటి సరిగ్గా వినకపోవడం వలన రెండోది సరిగ్గా అంచనా వేసుకోకపోవడం వల్ల మూడోది అవగాహన ఏమాత్రము లేకపోవడం వల్ల నాలుగోది కూడా ఉంది అదేంటి మీరు ఒకవేళ తప్పు పాడుతున్నా తప్పు పాడుతున్నానని మీరు తెలుసుకోలేకపోవడం విన్నవాళ్ళు నువ్వు తప్పు పాడుతున్నావు అని చెప్పినా సరే మీరు అర్థం చేసుకోలేకపోవడం ఈ సమస్య మీకు చాలా కాలంగా ఉంటుంది ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎలా బయటపడాలో తెలియక బాధపడుతూ ఉంటారు ఇవాళ మీకు ఆ సమాధానం దొరుకుతుంది ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా తెలుస్తాయి జాగ్రత్తగా నేను చెప్పే వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ నేను చెప్పినట్టుగా అనుసరిస్తూ అలాగే ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది ఇప్పుడు చూడండి శృతి ఆరు తీసుకుంటున్నాను కీబోర్డ్ సహాయంతో కానీ హార్మోనియం సహాయంతో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీంట్లో వచ్చిన శబ్దంతో పాటు మీరు శబ్దం చేయాలి రెండు ఒకే విధానంలో ఒకేలాగా వస్తున్నాయా లేదా ఒకే చోట శబ్దం చేస్తున్నాయా లేదా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మీ దగ్గర ఒకవేళ కీబోర్డ్ లేకపోతే కీబోర్డ్ యాప్ మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మీరు ఇలా ప్రయత్నం చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు రెండు శబ్దాలు ఒకేలా వస్తున్నాయా మీరు వేరే చోట పాడుతూ ఉంటే కీబోర్డ్ నుంచి వేరే శబ్దం వస్తుందా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదా రికార్డ్ చేయండి సరిగ్గా రాలేదు అని మీకు తెలిసిందనుకోండి అప్పుడు సరి చేసుకుని సరిగ్గా పాడే ప్రయత్నం చేయాలి చూడండి స ఇది సా ఇది రీ అవుతుంది అనుకోండి అయితే దీన్ని ఏ అంటాం దీన్ని ఏ షార్ప్ అంటాం అంటే ఏ శృతి ఏ షార్ప్ శృతి మన కర్ణాటక సంగీతంలో ఆరు శృతి ఆరున్నర శృతి అంటాం ఇక్కడ పాడాల్సిన సా ఇక్కడ పాడేస్తూ ఉంటారు సా ఈ సా ఇక్కడ సా అని పాడారనుకోండి నేను వేరే చోటు పాడుతున్నాను కీబోర్డ్ శబ్దమేమో వేరే చోటు వస్తుంది అంటే నేను తప్పు చేస్తున్నాను నాకు తెలిసింది కాబట్టి నేను ఏం చేశాను అని మార్చుకోగలిగాను నాకు అంచనా ఉంది అవగాహన కూడా ఉంది మరి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి రికార్డింగ్ చేసుకుని మీది మీరు వినండి విన్నా సరే నాకు అర్థం కావట్లేదండి కొంతమంది అంటుంటారు ఉంటారు విన్నా సరే మీకు అర్థం కావట్లేదు అనుకోండి అప్పుడు ఎవరినైనా అడగండి ఆ తప్పేదో తెలుసుకోండి కానీ తప్పు పాడకండి తప్పు పాడే ప్రయత్నమే చేయకండి సరి చేసుకోండి సరి చేసుకునేంత వరకు ఆగండి తొందరపడి పాడారు అనుకోండి అదే తప్పు ఒప్పుగా మారే ప్రమాదం ఉంది మిత్రులారో అందుకే జాగ్రత్తగా పాడాలి సా ఫర్ ఎగ్జాంపుల్ మాయా మాళవ గౌడ రాగం వాయిస్తున్నాను మద దీ సా ఇది ఆరు ఆరుశుతిలో అయితే ఆరుశుతిలో మాయా మాళవ గౌలు పాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆరున్నరలో పాడేస్తూ ఉంటారు సరే గీ సీ ద రీ స ఇక్కడ పాడాల్సిన మాయా మాళవ గౌడ రాగాన్ని ఇక్కడ పాడేస్తారు ఇక్కడ పాడి ఇది కరెక్టే కదా అనుకుంటారు అది రాంగ్ అండి శృతి మార్పు ఉంది కానీ అవే స్వరాలు పాడుతున్నారు ఏది ఈ శృతిలో ఉన్న స్వరస్థానాలు ఇక్కడ పాడుతున్నారు అది కరెక్టే పాడుతున్నారు ఇక్కడ శృతిలో కూడా కరెక్టే పాడుతున్నారు కానీ ఇక్కడ శృతి వ్యత్యాసం ఉంది ఇక్కడ పాడాల్సిన మీరు ఇక్కడ పాడుతున్నారు గురువుగారు అన్ని స్వరస్థానాలు నేను కరెక్టే పాడుతున్నాను కదా తప్పు ఎట్లా అవుతుంది అది తప్పే మీరు ఆరులో పాడాల్సిన స్వరస్థానాలు నరలో పాడితే అది తప్పు ఆరులో పాడాల్సిన స్వరస్థానాలు ఇక్కడే పాడాలి ఇక్కడ పాడాల్సిన స్వరస్థానాలు ఇక్కడే పాడాలి మాయామాళవ గౌడ రాగం ఒకటే కాదండి మీరు ఏ రాగం తీసుకున్నా సరే వేళల్లో ఉన్న రాగాలు ఏ రాగమైనా తీసుకోండి ఇక్కడ పాడాల్సిన రాగం ఇక్కడే పాడాలి ఇక్కడ పాడాల్సింది ఇక్కడే పాడాలి మీరు ఏ శృతితో నేను ఆరు చెప్పాను మీరు వేరే శృతి అనుకోండి ఇదనుకోండి శృతి ఐదున్నర ఐదున్నరలోనే పాడాలి ఆరుకు రావడానికి లేదు షార్ప్ అంటే జీషార్ప్ ఏ అంటే కానీ ఇక్కడ పాడాల్సింది మీరు ఇక్కడ పాడుతూ ఉంటారు కొంతమందికి ఈ సమస్య ఉంటుంది ఇక్కడ పాడాల్సిన వాళ్ళు ఇక్కడ పాడేస్తూ ఉంటారు పాటైనా సరే పద్యమైనా సరే మరొకటైనా సరే ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు మీరు కనుక ఐదున్నరలో పాడుతున్న మీరు ఆరులో పాడుతున్నారేమో అని మీరు అబ్జర్వ్ చేయకపోతే ఆ తప్పు సరి చేసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఏది పాడినా సరే శృతిలో తేడా ఉంటుంది వాళ్ళు కొంత తరిఫీది తీసుకుంటే కొంత శిక్షణ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతాం అందుకే నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్ చేసినట్టుగా జ్ఞాపకం ఉంది నాకు మరొక్కసారి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఆరు శ్రుత అనుకుందాం నేను ఆరు తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి మీరు ఏ శృతో ఆ శృతి ఎంచుకోండి దీని మీద మీరు పట్టు సాధించాలి అందుకే మీరు ముందు ఓంకార సాధన చేయండి ఓ ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఓం చేయండి ఫస్ట్ తర్వాత సా సా ఎంత వీలైతే అంత సస్టైన్ చేయండి సాగదీయండి బ్రీతింగ్ సమస్య ఉంటే ఆ బ్రీతింగ్ సమస్య కోసం మీరు ప్రాణాయామం చేసి ఎంత వీలైతే అంత ఎక్కువసేపు పాడాలి సా అలాగే తర్వాత ఈ సా ఐదు సార్లు చూడండి సా ఇలా ఐదు సార్లు ప్రాక్టీస్ చేయాలి కీబోర్డ్ ఉంటే మంచిది లేకున్నా మంచిదే లేదు కదండి ప్రాక్టీస్ చేయట్లేదు అనొద్దండి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి పియానో డౌన్లోడ్ చేసుకుని అక్కడ ప్రాక్టీస్ చేయండి లేకపోతే శృతితో చేసుకోండి శృతి బాక్స్ పెట్టుకోండి యూట్యూబ్లో శృతి విన ఏ శృతి అయినా యూట్యూబ్లో అందుబాటులో ఉంది ఆ శృతి ప్లే చేస్తూ మీరు ఇలా ఐదు సార్లు చేయండి ఆ తర్వాత ఆకారం కూడా ఆ తర్వాత ఉకారం ముక్కుతో ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేస్తూ ఉండాలి శబ్ద కాలుష్యం లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయండి ఆ నోట్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ చేయండి అంతే తప్ప ఏదో చేయమన్నారు గురువు గారు నేను చేస్తున్నాను కదా అలా చేయకండి మీరు కనెక్ట్ అవ్వాలి ఇక్కడ చూడండి రెండు శబ్దాలు ఒకటే రావాలి అలాగే అకారమైనా సరే ఉకారమైనా సరే లేదా ఏదన్నా పాట పాడుతున్నారనుకోండి పాట పాడుతున్నప్పుడు ఆ పాట సా నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అక్కడ సా కూడా కరెక్ట్గా పాడుతున్నారా ఆ షడ్డ్యం చూసుకోండి అక్షరం ఏదైనా అయ్యుండొచ్చు శృతిలో మొదటి అక్షరం ఇదే అనుకోండి ఆ శృతిలో సాలో స్టార్ట్ అయింది అనుకోండి ఆ పాట కరెక్ట్గా వస్తుందా లేదో చూడండి పాట పాడే ముందు ఏ శృతిలో పాడుతున్నారు ఆ శృతిలోనే ఆ పాట నేను పాడుతున్నానా లేదా పదే పదే చెక్ చేసుకోండి ఏది చేసినా సరే ఏకాగ్రతతో చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు ఎవరైనా ఎప్పుడైనా పొరపాట్లు చేస్తూ ఉంటాం ఆ పొరపాట్లు మనం సరి చేసుకుంటేనే మీరు ఎంచుకున్న రంగంలో మీరు వృద్ధులోకి వస్తారు అలాగే సంగీతం ఇక్కడ మనం ఎంచుకున్నాం కాబట్టి సంగీతంలో మనం పైకి రావాలి అనుకున్నప్పుడు పట్టు సాధించాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే కష్టమైనా సరే ఇష్టంతో చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు ప్రారంభంలో మాయామాళవ గౌడ నేర్చుకునేటప్పుడు ఇది చాలా శ్రద్ధ వహించి చిత్తంతో చేయాలి తప్పు చేస్తే ఇమీడియట్గా సరి చేసుకోండి తర్వాత ఆటోమేటిక్గా సెట్ అవుద్ది అలా అనుకోకండి మీరు శృతిని బాగా పట్టుకోండి సాపాసా కూడా చేయండి సాలో పాడాను అని మీది మీకే తెలియాలి అంతే తప్ప మీరు తప్పు పాడుతున్నట్టు మీకు తెలిసినా సరే అదే పాడారనుకోండి తప్పు ఒప్పైపోతుంది అందుకే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని శ్రద్ధగా చేయండి తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు మిత్రులారా ఇవాళ చెప్పిన అంశం మీ అందరికీ అర్థమైందని నచ్చిందని అనుకుంటూ మరొక అంశంతో మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ స్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు